హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు రుచులు బై రాజీ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అలాగే త్వరగా తయారు చేసుకోగలిగే స్వీట్ రెసిపీ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ కప్ గోధుమ రవ్వ తీసుకోవాలి ఈ గోధుమ రవ్వని ఈ విధంగా ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఈ రవ్వని చక్కగా వేయించుకున్న తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత ఈ రవ్వని చల్లారి పెట్టుకోవాలి ఇది చక్కగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ రవ్వని తీసుకుని ఇది కొంచెం పలుకు పలుకుగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి బాగా బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవద్దండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే ప్యాన్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా జీడిపప్పు వేసుకుని జీడిపప్పు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని రెండింటిని చక్కగా వేయించుకున్న తర్వాత ప్యాన్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నాకు కిస్మిస్ వేయటం అవి వేగటం ఇవి ప్యాన్ నుండి సపరేట్ చేయటం ఈ క్లిప్పింగ్ మిస్ అయిందండి ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ చక్కగా వేయించుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గోధుమ రవ్వని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి ఈ గోధుమ రవ్వని మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ పౌడర్ లాగా చేయొద్దు అలాగని మరీ పలుకుగా ఉండొద్దు ఇందాక నేను క్లిప్పింగ్లో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వని చక్కగా వేయించుకోవాలి ఈ రవ్వ చక్కగా వేగిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేయటం వలన ఈ లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి అలాగే ఎండు కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ రెండిటినీ చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత కొబ్బరి వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ముప్పావు కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ కోసం వన్ కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పౌడరు అలాగే ముప్పావు కప్పు షుగర్ పౌడరు తీసుకోవాలి డైరెక్ట్గా షుగర్ తీసుకోకుండా షుగర్ మిక్సీ వేసి షుగర్ పౌడర్ తీసుకోవడం వలన షుగర్ త్వరగా కరిగిపోతుంది ఇవన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ పాలు ఈ పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం అంతా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షన్లో మాత్రమే చూడటానికి చక్కగా మంచి కలర్తో ఉంటుందని నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను పాలు యాడ్ చేసుకున్న తర్వాత మనం లడ్డూ చేసుకోవడానికి సరిపాను ముద్దగా అవ్వట్లేదు అనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి నాకు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ రావడానికి నాకు హాఫ్ కప్పు పైన ముప్పావు కప్పు వరకు పాలు పట్టాయి ఈ విధంగా మిశ్రమం రెడీ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ అవి యాడ్ చేసుకోవాలి జీడిపప్పు కిస్మిసే కాదండి మీ దగ్గర బాదం పిస్తా పుచ్చపప్పు ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఏవైనా మీ దగ్గర ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవడం వలన ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్స్ అనగానే ఇలాచీ పౌడర్ కంపల్సరీ కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఆరనివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డూ చుట్టడానికి మన చేయి పట్టగలిగేంత వేడి ఉన్నప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డూలాగా చేసుకోవాలి ఈ లడ్డూలు చేసుకునేటప్పుడు చక్కగా నీట్గా గుండ్రంగా నేను క్లిప్పింగ్లో చూపించిన విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం మిశ్రమాన అంతటినీ లడ్డూలాగా చుట్టుకోవాలి ఇందులో మనం గోధుమ రవ్వ ఎండు కొబ్బరి పాలు వాడాం కాబట్టి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో వాడిన పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవి కాబట్టి ఈ రెసిపీ చాలా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని చక్కగా లడ్డూలాగా చుట్టుకుని ఇవి చక్కగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి చక్కగా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేసినట్లయితే టేస్ట్ అయినా టెక్చర్ అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ లడ్డూని తినేటప్పుడు ఒకటి తింటే రెండు మూడు తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మరి కొన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్